జగన్మోహన్ రెడ్డి ఫారిన్ ట్రిప్ వెళ్ళినా అక్కడ ప్రశాంతత లేనటువంటి పరిస్థితి, తన తమ్ముడు అవినాష్ రెడ్డి బెయిలు రద్దు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసలు అవినాష్ రెడ్డి బెయిలు ఎందుకు రద్దు అవుతుంది? అసలు సిబిఐ అఫిడవిట్లో ఏం వేసింది సుప్రీంకోర్టులో? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అవినాష్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే వివేకానంద రెడ్డిని వేసేసాడు అనేటువంటి కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఇది సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. తను అధికార పార్టీలో ఎంపీగా ఉండి, జగన్మోహన్ రెడ్డి సోదరుడిగా ఉండి మొత్తానికి జైలుకి వెళ్లకుండా అయితే తప్పించుకున్నాడు. అవినాష్ రెడ్డి సొంత తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాదాపు 6 నెలలుగా జైలు జీవితం గడుపుతున్నప్పటికీ అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరగలుగుతున్నాడు. ఏమయ్యా, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తే ఈ హత్యలో పాత్ర ఉందని తేలిన తర్వాత అతని తండ్రి జైల్లో ఉంటాడు, ఎంపీ మాత్రం బయట ఉంటాడు, అంటే సామాన్య పౌరులకు వేరే హక్కులు ఉంటాయా, లేదంటే ఎంపీలకు వేరే రకమైనటువంటి రక్షణలు ఉంటాయా అనేటువంటి ఆలోచన వాళ్ళ సామాన్య ప్రజలకు వచ్చినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, సరే అది వేరే కథ అనుకోండి. ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయండి అని. ఎందుకయ్యా బెయిలు రద్దు చేయాలి అంటే, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఈ యొక్క హత్యలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందని, వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలే ఈ పనికి పూనుకున్నారని సూత్రధారులని పాత్రధారులని. ఎందుకంటే ఈ యొక్క ఎర్రగంగిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా, అతను వైఎస్ వివేకతో పాటు ఉంటూనే కారులో ఉండే సునీల్ యాదవ్కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసినప్పుడు సునీల్ యాదవ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. హత్యకి ముందు, హత్య అనంతరం నిందితుల్లో చాలామంది వైఎస్ అవినాష్ రెడ్డితో, భాస్కర్ రెడ్డితో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ లొకేషన్స్ ట్రేస్ చేసినా కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. సో వీటన్నిటిని పట్టి, వాళ్ళ మధ్య ఫోన్ కాల్స్ను పట్టి, ఇటు ప్రకారం అవినాష్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉంది. అవినాష్ రెడ్డిని ఇంకా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నెల 11వ తేదీకి అవినాష్ రెడ్డి బెయిలు రద్దుపై వాదనలు వింటామని చెప్పి ఆ రోజుకి సమయం కేటాయించడం జరిగింది సుప్రీంకోర్టు. దీని మీద వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు స్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని, అతను కీలక నిందితుడని, అతను బయట ఉంటే సాక్షుల్ని సహనిందితుల్ని ప్రభావితం చేస్తాడని, కేసు విచారణ ప్రభావితం చేస్తాడని, ఎందుకంటే తాను స్వయంగా ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, తాను స్వయంగా కూడా మళ్ళీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నటువంటి వ్యక్తి, తన తండ్రి జైల్లో ఉండి తిను బయట ఉంటే అసలు ఇతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే, కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి దగ్గర ఇతను చేసినటువంటి హైడ్రామా, ఇతని తల్లికి అనారోగ్యంగా ఉన్నట్టు, సరే అనారోగ్యంగా ఉంటే ఈయనే చూసుకోవాలన్నట్టు డ్రామా ఆడడం, కానీ తండ్రి కోసం మాత్రం బెయిల్ కోసం కూడా అప్లై చేయకపోవడం, సరే అరెస్టు చేద్దామని సిబిఐ వాళ్ళు పోతే వేల మంది కడప నుంచి, పులివెందుల నుంచి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్థానిక గూండాలని రౌడీల్ని తీసుకొచ్చి ఆసుపత్రి చుట్టూ మోహరించి సిబిఐ మీదే దాడికి పూనుకునేటువంటి స్థాయిలో అక్కడ భయాందోళనలకు గురి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని ఆవిడ గుర్తు చేస్తూ, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఇంతటి బలవంతుడు, ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతని బెయిల్ రద్దు చేసి అతన్ని విచారించాలి, నిందితుల్ని త్వరగా శిక్షించాలని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం ఏదో కుటుంబంతో లండన్ పోయినాడు, సరదాగా ఒక వారం రోజులు తిరిగి వద్దారని. ఎందుకంటే సరే ఎక్కడ ఉన్నప్పటికీ అతను పీకింది ఏమీ లేదనుకోండి, ఇంట్లో నుంచి బయటికి రాడు, తాడేపల్లి కోటలోనే ఉంటాడు, పబ్జి ఆడుకుంటుంటాడు, రోజు సాయంత్రానికి ఎంత కలెక్షన్ వచ్చిందో లెక్కేసుకుంటుంటాడు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పెట్టుబడి తీసుకురావడానికో, ఒక పరిశ్రమ తీసుకురావడానికో, ఒక అభివృద్ధి కార్యక్రమం గురించో అతను ఆలోచించడం అనేది మార్కెట్లో చాలా బలంగా వస్తున్నటువంటి టాక్. సరే ఇక్కడున్నా అక్కడున్నా అతను చేసేది ఏమి లేదు కాబట్టి అతను ఎక్కడున్నా నష్టం లేదు, కానీ అక్కడికి పోయిన తర్వాత కూడా అతనికి ఒక వారం రోజులు ఈ వార్త బయటికి రాలేదనుకోండి, అక్కడ సరదాగా ఎంజాయ్ చేసేటువంటి పాపం లండన్లో, కానీ ఇప్పుడు అక్కడికి పోయినా కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయిద్దేమో, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, అవినాష్ రెడ్డి జైలుకు పోతే ఆ తర్వాత విచారణలో నా పేరు ఏమన్నా వచ్చాదేమో, నా కుటుంబ సభ్యుల పేరు ఏమన్నా వచ్చాదేమో, మళ్ళీ నేను కూడా జైలుకు పోవాల్సి వచ్చాదేమో. ఎందుకంటే అతనికి తెలుసు జైలు జీవితం ఎలా ఉంటుందో. గతంలో ప్రజాధనం 43,000 కోట్లు దోచుకున్నందుకు అరెస్ట్ అయినప్పుడు దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపాడు. సరే ప్రత్యేక ఖైదీగా అనేక రకాలైనటువంటి వస్తువులు పొందాడు అతను, ఏసీ గీసీ టీవీ గీవీ, ప్రత్యేకమైన వంటకాలు, ఎవరు అంతా ఎంజాయ్ చేశాడు జైల్లో కూడా, అతగాడు ఎంజాయ్ చేశాడు ఒక రకంగా. ఇంకా అంటే మనకు తెలిసినటువంటి సౌకర్యాలు ఇవి, మనకు తెలియకుండా అతనికి ఉన్నటువంటి 1,000 కోట్ల 1,00,000 కోట్ల నుంచి ఎంతో కొంత జైలు అధికారులకు పడేసి ఇంకే రకమైనటువంటి సౌకర్యాలు అక్కడ పొందాడనేది మనకు తెలియకపోయినప్పటికీ, కొంత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కేసులు బాధలు, సరే ఇంకొక కామెడీ ఏంటంటే ఇందులో ఇతను విదేశాలకు పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందండి, ఎందుకంటే ఇతని మీద కేసులు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళటం మీద
కోర్టు ఇతనికి రిస్ట్రిక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఇతను విదేశాలకు పోవాలంటే ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఏ కంట్రీకి వెళ్తావు, ఎందుకు వెళ్తావు అనేటువంటి పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాపం కుటుంబంతో విదేశాలకు పోయినప్పటికీ అక్కడ కూడా సుఖం లేకుండా ఈ కేసుల టెన్షను, ఈ బాబాయ్ హత్య కేసు టెన్షన్తోనే సరిపోతుంది. దయచేసి ఇప్పటికన్నా సిబిఐ వారు కానీ దీని మీద ఈ కేసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి అసలు దీని వెనక నిందితులు ఎవరనేది తేల్చి నిందితులను కఠినంగా శిక్షించాలి